హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, హిందూ మహాసముద్రంలో మరొక వాయుగుండం, తెలుగు రాష్ట్రాల్లో మరొక 2 రోజుల పాటు భారీగా కురవనున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. నైరుతి ఋతుపవనాలు, అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉంటుంది, ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందుగా మీరు ఇంకా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన మధ్యాంధ్ర మీదుగా తెలంగాణ వరకు విస్తరించింది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశంలోని కొన్ని తూర్పు మండలాల్లో 1 మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఈ రోజు రాత్రికి నమోదవుతుంది. రేపు ఉదయానికి వర్షాలు మనకి మధ్యాంధ్ర అలాగే పశ్చిమ తెలంగాణ జిల్లాలకు విస్తరిస్తాయి. పశ్చిమ తెలంగాణ జిల్లా అయినటువంటి కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతం అయినటువంటి కాగజ్ నగర్, నాంపల్లి, హుమాయత్ నగర్, కామారెడ్డి, చార్మినార్, ఓల్డ్ సిటీ, మణికొండ అలాగే జిహెచ్ఎంసి ప్రాంతాల్లో 1 మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల ధాటికి గోదావరి పరివాహక ప్రాంతంలోని 300 గ్రామాలు నీటమునిగాయి. ఇక కొద్దిగా తేలికపాటి వర్షాలు ఉత్తరాంధ్రలో కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. నైరుతి ఋతుపవనాల ప్రభావం అనేది ఉత్తరాంధ్ర జిల్లాలు అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల మీద రానున్న 24 గంటల్లో బలంగా ఉంటుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం, పార్వతీపురం, ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో కూడా 1 మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి రేపు ఉదయానికి. ఇక హిందూ మహాసముద్రంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఐఎండీ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం హిందూ మహాసముద్రంలో ఏర్పడిన వాయుగుండం 8.1 కిలోమీటర్ల దూరంలో ఉంది సముద్ర మట్టానికి. ఈ అల్పపీడన ప్రభావంతో ఈ రోజు రాత్రికి రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. అయితే ఈ రోజు రాత్రికి తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ 1 మోస్తరు వర్షాలు కురుస్తాయి, చిరుజల్లులుంటాయి. థ్యాంక్ యూ.